ఏపీ అసెంబ్లీ స్పీకర్కు మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ సంచలనంగా మారింది. మంత్రుల తర్వాత తనతో ప్రయాణం చేయించడం సాంప్రదాయాలకు విరుద్ధం అని స్పీకర్కి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించినట్లు ఉన్నారని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలని ఎక్కడా లేదన్నారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా అన్నారు. కూటమి స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని జగన్ మండిపడ్డారు. అసెంబ్లీలో గొంతు విప్పి పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ప్రతిపక్ష హోదాతోనే సమస్యలు వినిపించే అవకాశం ఉందన్నారు. ఈ అంశాలను స్పీకర్ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఈ క్రమంలో సభలో కూటమి ఉద్దేశపూర్వక చర్యలను సైతం ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని అటు పార్లమెంట్లో కానీ ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన ఇప్పటిదాకా ఎప్పుడూ పాటించలేదు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వానికి ప్రదర్శిస్తున్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపెట్టాడు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని కోరుతున్నాను అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వాస్తవానికి వైసీపీకి 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే ప్రజలు కట్టబెట్టారు. భవిష్యత్తులో ప్రజాదరణ పొందడానికి ప్రయత్నించడం తప్ప వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరొక ప్రత్యామ్నాయం లేదు. ప్రజా తీర్పును ఎంతటి వారైనా శిరస వహించాల్సిందే. అయితే గత అసెంబ్లీలో అతి తక్కువ సీట్లతో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ అభ్యర్థుల్ని సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ అభ్యర్థులు అవహేళన చేశారు. తాను తలుచుకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా టీడీపీ అభ్యర్థుల్ని చేరదీస్తానని జగన్ అసెంబ్లీ వేదికగా ఒక సందర్భంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. గత అసెంబ్లీ అనుభవాలు వెంటాడుతున్న నేపథ్యంలో అతి తక్కువ మంది సభ్యులతో చట్టసభకు వెళ్లడానికి జగన్కి మనస్సు అంగీకరించట్లేదు. దీంతో ఎలాగైనా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యేందుకు ఇలాంటి లేఖ రాశారని టీడీపీ అంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి లేఖపై స్పీకర్ ఎలా స్పందిస్తారో చూడాలి.